కామారెడ్డిలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టు పార్కింగ్ సదుపాయం లేకపోవడం పట్టణవాసులకు సమస్యగా మారింది. పలువురు నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలను చేపట్టడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది. దీంతో వాహనాల రద్దీ, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో నానాటికి రద్దీ పెరుగుతోంది. వాహనాలు నడపడం, నిలపడం వాహనదారులకు సమస్యగా మారింది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పార్కింగ్ స్థలాలు కరవై సమస్య తలెత్తుతోంది. వాహనాలను రోడ్లపై నిలపడంతో పాదచారులు వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా పనిచేయడం లేదు. గతంలో అధికారులు ప్రధాన ప్రాంతాల్లో హడావిడి చేసినా ఆ తర్వాత తీసుకున్న చర్యలేవీ లేవని స్థానికులు వాపోతున్నారు. కామారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారుల్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు జరిపారు. పలువురు సెల్లార్తో నిర్మిస్తామని అనుమతి తీసుకుని ఆ తర్వాత వాణిజ్య అవసరాలకు వాడుతున్నారు. దీంతో వాహనాలు నిలిపేందుకు స్థలాలు లేక వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వస్తుంది. అంతేగాక ప్రధాన కూడళ్లను విస్తరించాల్సి ఉన్నా స్థలం లేదని అధికారులు వదిలేస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల 100 అడుగుల రోడ్డును 80 అడుగులతోనే సరిపెట్టడం సహా మధ్యలో డివైడర్ నిర్మించడంతో రోడ్డు ఇరుకుగా మారింది. వాణిజ్య ప్రాంతమైన సుభాష్ రోడ్డులో వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపి వెళ్తుండటంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ప్రజలు నిత్యం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాహనదారులు కానీ సామాన్య ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది. ఇక్కడ కొత్త బస్టాండ్ నుంచి మొదలు పెడితే సార్ చౌరస్తా, అట్లాగే ఈ కమాన్ నుంచి ఓల్డ్ బస్టాండ్, అట్లాగే జేపీఎన్ చౌరస్తా దాకా, అక్కడ దాకా అయ్యప్ప కమాన్ వరకు కూడా వాహనాలు అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద గతంలో అనేక మార్లు ప్రజలు ట్రాఫిక్ అధికారులను కోరిరు. జిల్లా అధికారులకు కూడా వివిధ రూపాల్లో అంటే రాతపూర్వకం కానీ ఓరల్ కానీ చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటైన తర్వాత షాపింగ్ మాల్లో కనీస రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా, కనీస ట్రాఫిక్ ఆడ కనీసం పార్కింగ్ ప్లేస్ లేకుండా కూడా అధికారులకు మామూలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల బండ్లు ఎక్కడ నిలపాలో కూడా తెలియక రోడ్డు పైనే నిలబెట్టి పని చేసుకుని రావడం జరుగుతూ ఉంది. ఆ సందర్భాల్లో అదే రూట్ వెళ్లే వ్యక్తులకు చాలా ఇబ్బందికరంగా లేకపోతే యాక్సిడెంట్ల జరుగుతూ ఉంది. సుమారు 100,000 పైన జనాభా ఉన్నటువంటి కామారెడ్డిలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడుతుంది. పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల వాహనదారులు ఆపితే ట్రాఫిక్ చలాన్లు పోలీసు వాళ్ళు కొట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్రమంగా అసలు నిబంధనకు విరుద్ధంగా చాలా వరకు షాపింగ్ మాల్స్ కానీ తర్వాత మిగతా వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ అక్రమంగా రోడ్ల మీద వ్యాపారాలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల రోడ్డు మీదనే వాహనాలు నిలపడం వల్ల ప్రజలకు రానుపోను అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం, గత ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయలేదు. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం అన్న ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఈ కొత్త ప్రభుత్వానికి కోరుతాం. ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు స్పందించి పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.